అంటే వీళ్ళు ఇంతకు ముందు రెండు మూడు మంచి వ్యాలిడ్ క్వశ్చన్స్ చేశారు. ఈ గెస్ట్ లెక్చరర్కు గింత ఎందుకు చేస్తున్నారు, మీరు ఇంత మెరిట్ స్టూడెంట్ కదా అంటున్నారంట. మీరు ఈ గెస్ట్ లెక్చరర్ 28,000 జాబ్నే ఇది ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఊడుతుందో తెలియదు, పర్మనెంట్ జాబులు పడ్డప్పుడు ఖచ్చితంగా తీసేసే జాబులకే మీరు ఇంత కరప్షన్ చేస్తున్నారంటే, గ్రూప్ 1 జాబ్ల విషయంలో GO 29 తీసుకొచ్చారట, వాళ్ళను తుక్కు తుక్కు అశోక్ నగర్లో కొడుతున్నారు. సాధన్ గారు కూడా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యారంట, గ్రూప్ 2 మరి ఆస్పిరెంటు. మరి గ్రూప్ 1లో కూడా అవకతవకలు జరిగినాయని చాలా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు గెస్ట్ లెక్చరర్ల విషయంలోనే నిలువెత్తు సాక్ష్యము, వీళ్ళ మార్కులు, వీళ్ళ ఊరు, వీళ్ళ పేరు అన్నీ ఉన్నాయి. మాకు డౌట్ వస్తుందండి, తెలంగాణ ప్రజలందరూ కూడా ఊర్లల్లో ఉండేటోళ్ళు, వ్యవసాయం చేసేటోళ్ళు కానీ లేదంటే వృత్తి పనులు చేసేటోళ్ళు కానీ, మీరు అంతా గమనించండి, నిరుద్యోగుల పేరు మీద ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా 30-40 లక్షల మంది నిరుద్యోగుల కష్టార్జితంతో నేను ఇలా సీఎంగా ప్రమాణం చేస్తున్నాను చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. మిగతా మంత్రులు కూడా అంతే, వీళ్ళు ఒక్క రూపాయి తీసుకోకుండా మరి పనిచేసినారు. ఇట్లాంటి నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే ఏ మంత్రి స్పందించకపోతే, ఈ 4-5 రేపు ఒక 4-5 లక్షల మందిని కూడా ఎడ్యుకేట్ చేస్తారు, 4 కోట్ల మందిని ఎడ్యుకేట్ చేస్తారు. అనవసరంగా కొరివితోని తలగొక్కుంటున్నారు. ఈ GO 29 మీద కూడా మేము ఇప్పటిదాకా స్పందించలే, గ్రూప్ 1 మీద అడుగుతారో చన్న నువ్వు స్పందించన్న అంటారు. అసలు వీళ్ళ ఒపీనియన్ ఒక్క నిమిషంలో అడుగుదాం సాధన గారు, మీరేమంటారు GO 29 మీద వీళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నారు, మీరు దానికి సపోర్ట్ చేస్తారా? ఎట్లా? నేను సపోర్ట్ చేస్తాను సార్. ఎందుకు? నేను కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాను సార్, కానీ నాది సైన్స్ సబ్జెక్ట్, నేను ఆర్ట్స్లో నాకు సర్వీస్ చేయాలి అన్న ఉద్దేశంతోనే నేను కోచింగ్కి వెళ్ళాను. బట్ నాకు ఇంకా టైం ఉంది, ఇంకా టైం పడుతుంది నా ప్రిపరేషన్కి, ఇంకా టైం కావాలి, నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంది. సో నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వలేదు. నా ఫ్రెండ్స్ క్వాలిఫై అయ్యారు, వాళ్ళు ఇప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, కోర్టులో ఉంది కదా సార్, కోర్టులో ఉంది, అది ఏదో ఒక క్లారిటీ రావాలి కదా సార్. క్లారిటీ వచ్చాక మీరు పెట్టుకోండి, క్లారిటీ రాలేదు, ఏం రాలేదు. మీరు ఇప్పుడు మెయిన్స్ పెడితే, నేను రాశాను సార్ ప్రిలిమ్స్ 1 టైం 2 టైం 3 టైమ్స్ రాశాను నేను ప్రిలిమ్స్. ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది సార్, నేను ఇట్లా చూసి ఇట్లా చూసేలోపు ఇక్కడే చదివాను, మళ్ళీ చూస్తే నా 22 అయిపోయింది, ఇది 24 వచ్చింది. వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, అది కేసులో ఉంటే, క్లారిఫై చేసినాక అది కేసులో ఉంటే ఆ సమస్య తీరాక ఒక ఒక నిర్ణయం వస్తుంది కదా, ఆ నిర్ణయం వచ్చాక మీరు నెక్స్ట్ 1 వీక్లో పెట్టండి, నెక్స్ట్ 2 వీక్స్లో పెట్టండి. రాసే వాళ్ళకి ఎలా ఉంటుంది సార్ చెప్పండి? ఇప్పుడు మేము రాస్తే, ఇప్పుడు ప్రిలిమ్స్ కోసం రాస్తే మేము సార్ హాస్టల్లో ఇంకెన్ని డేస్, ఇంకొక 4 నెలలు, ఇంకెన్ని డేస్, ఇంకొక 2 నెలలు, ఇంకెన్ని డేస్, ఇంకొక 1 నెల రోజులు అని ఉన్నాం సార్. ఇప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు, నా ఫ్రెండ్సే ఉన్నారు సార్. టెన్షన్ అవుతారా? టెన్షన్ అవుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎన్ని రోజులు మరుగున పడిపోయిన సార్, చదువుకుంటున్నారు, ఈరోజు స్టేటస్లు పెడుతున్నారు. వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకుంటారు సార్? ఒకటే సార్, సమస్య ఉంది, అక్కడ కన్ఫ్యూజన్ ఉంది కదా, నిర్ణయం ఇంకా కోర్టులో ఉంది కదా, ఏదో ఒక క్లారిటీ రానివ్వండి, వచ్చాక మీరు డేట్ ఇవ్వండి. వాళ్ళ మేడం కూడా చెప్తున్నారు, సార్ కూడా చెప్తున్నారు, హరీష్ అకాడమీ సార్ కూడా చెప్తున్నారు, మేము మద్దతు ఉంటాం, మాకు తెలుసు బాధ ఏంటో అని. సార్ మెయిన్స్ రాశాక మళ్ళీ మెయిన్స్ పెట్టడం అంటే అది చూడడానికి బాగుండదు, చెయ్యడానికి బాగుండదు. అత్యున్నత స్థాయి స్టేట్ లెవెల్లో గ్రూప్ 1 అంటే ఇట్లా సార్ ఇట్లా వస్తున్నాయి గ్రూప్ 1 అంటే. కాబట్టి నిర్ణయం రానివ్వండి, అయ్యాక మీరు మెయిన్స్ పెట్టండి, మెయిన్స్ అయ్యాక అప్పుడు చూడండి. ఇప్పుడు మీరు మెయిన్స్ పెట్టి కోర్టు తీర్పు వేరేలాగొస్తే ఈ మెయిన్స్ రాసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు సుప్రీం కోర్టుకు పోతుంటారు. అవును, ఎగ్జామ్ పెట్టిన తర్వాత రద్దు అయితే ఒక్కొక్కరు ఏడుస్తారు కదా, లిస్ట్ లో పేరు వస్తే ఏడవడం కాదు సార్, కొందరికి ఫైనాన్షియల్ ఇష్యూ, ఎగ్జామ్ రాసేసినావు వచ్చాయి, ఇంకొందరు ఇంకేంటి పెళ్లి చేసేసుకో అయిపోయింది, ఇంకెన్ని డేస్ ఉంటావు పెళ్లి చేసేసుకో, ఇంకొకరు అయిపోయింది ఇక నువ్వు ఇంకెన్ని డేస్ చదువుకుంటావు, ఇంట్లో సపోర్ట్ చేయాలి కదా, నా లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎగ్జామ్ అయిపోయింది అన్న తర్వాత మళ్ళీ కోర్టు అపోజిట్ గా తీర్పు ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్, ఇప్పుడు 3 టైమ్స్ రాసాం ప్రిలిమ్స్ మేము, అలాగే మెయిన్స్ రెండు సార్లు రద్దు అవ్వడం వల్ల మూడు సార్లు రాశాము. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మెయిన్స్ పెడితే సార్ కొందరు మిస్ అయిపోతారు సార్, ఏజ్ ఎలిజిబిలిటీ అయిపోతుంది కొందరికి. ఫైనాన్షియల్ గా ప్రతిసారి సపోర్ట్ చేయరు పేరెంట్స్, ఒక్కసారి సపోర్ట్ చేస్తారు, ఒక్కసారి పంపిస్తారు. కాబట్టి తీర్పు రానివ్వండి, తీర్పు వచ్చాక మీరు ఒక డేట్ ఇవ్వండి, మీరు ఇచ్చిన ప్రకారం అవుతుంది ఎగ్జామ్, మీరు రిక్రూట్ చేసుకోండి అంతే సార్, చెప్పాల్సింది అంతే చెప్తారు, ఇంకా ఫైనల్ కంప్లీట్ చేద్దాం.
సార్, ఈ ప్రభుత్వంలో సమన్వయ లోపం ఉంది, అధికారుల మధ్య కోఆర్డినేషన్ లేదని తెలుస్తుంది. నా విషయంలోనే ఇది ఈరోజు నాకు బహిర్గతమైంది. ఇంకా ఒక మొన్న పేపర్ చదివితే ఇప్పుడు గుర్తొచ్చింది, వీళ్ళు మాట్లాడుతుంటే ఒకటి న్యూస్ చదివాను మొన్న సాక్షి పేపర్లో, డిఈఓ గారు నీకు జాబ్ వచ్చిందని ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది డిఎస్సికి, ఎల్బి స్టేడియంకి రండి అంటే బస్సులో లిస్టు కూడా పెట్టిండ్రు, పేర్లు ఆయన ఉన్నది. ఆ ఒక వ్యక్తి వచ్చిండు, బస్ ఎక్కి ఎల్బి స్టేడియంకి వచ్చి సాయంత్రం వరకు వేచి చూసి, ఏమైంది సార్ నా ఆర్డర్ ఏది అని అంటే, అయ్యో బాబు రాంగ్గా కాల్ వచ్చింది నీకు, నీ పేరు ఇక్కడ లేదు అన్నారు. అంటే ఒక జిల్లా స్థాయి అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారో ఈ నేను చెప్పిన ఒక సంఘటనని మీరు అర్థం చేసుకోవచ్చు, యావత్ తెలంగాణ కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక అంటే ఈ ప్రభుత్వం ఎంత పటిష్టంగా పనిచేస్తున్నది. ఉద్యోగం అనంటే వీళ్ళకు కూడా ఎలక్షన్ అని చెప్పి నోటిఫికేషన్ పెట్టి రేపు పోలింగ్ అని చెప్పగా ఇది రద్దు క్యాంపెయినింగ్ మళ్ళీ ఫ్రెష్గా చేయండి అని చెప్తే ఈ నాయకులకు మరి ప్రజల సమస్యలు అర్థమవుతాయని నేను అనుకుంటున్నా. అప్పటి వరకు వీళ్ళకి అర్థం కాదు. మొన్న సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో కూడా మేము ఒక ప్రెస్ మీట్ పెట్టినాం, మీరు చూసిన వేటు న్యూస్లో కూడా వచ్చింది, నా యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టినాం. ఏంటంటే అడ్డదారిలో బ్యాక్లాగ్ జాబులు నింపుతున్నారు మున్సిపల్ శాఖలో, రెవెన్యూ శాఖలో అని చెప్పి పెట్టిన. అంటే గతంలో అట్లా జరిగిందట. మా డిమాండ్లు ఏంటంటే గతంలో జరిగిన వాళ్ళని తీసేయాలి, మెరిట్ వాళ్ళకి ఇవ్వాలి, ఇప్పుడు జరగబోయేది ఆపాలి, మెరిట్ వాళ్ళకి ఇవ్వాలని పెట్టినాము. కొంపదేసి ఇప్పుడు మున్సిపల్ శాఖ రెవెన్యూ శాఖలో కూడా, అంటే మాకు నాకు తెలిసింది ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత భయపడ్డారు, ఇంకా అక్కడ మీరు డబ్బులు ఇవ్వకపోవచ్చు ఇప్పుడు జాబులు ఇంట్లో తెలియదు, 5 లక్షలు 10 లక్షలు వసూలు చేసుకోవాలన్నారు మీ దాకా వచ్చింది దృష్టి? అది మా దృష్టికి మున్సిపల్ శాఖ, మున్సిపల్ శాఖ రెవెన్యూ శాఖ అది పేపర్లో చదివాం సార్. ఇది మన తెలంగాణలో ఒక సామెత ఉంది, తండ్రి తంతెల మీదేమో చేస్తే చెడు పని కొడుకు కోనేరులో చేసిండు అనే ఒకటి సామెత ఉంది మనకు తెలిసి, తెలంగాణ అందరికి తెలిసి సామెత. ఎవరైతే గత పాలకులు చేసిరో వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళు చేస్తున్నట్టు అయితే అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ శాఖలో రేపు ఇప్పుడు మీ దాంట్లోనే గెస్ట్ లెక్చరర్లోనే ఇది ఇంకా నిజానికి ఇది చాలా కష్టపడాలి, 28,000 చాలా తక్కువ అమౌంట్, అయినా దీంట్లోనే ఇంత కరప్షన్ చేస్తారు అంటే కేవలం 10 నెలల జీతం మాత్రమే ఇస్తారు అయినా అన్నిటికీ ఒప్పుకొని దీంట్లోనే ఇంత కరప్షన్ చేయడానికో, లేదంటే బంధు ప్రీతో లేదంటే పార్టీ ప్రీతో అంతే కదా, స్నేహ ప్రీతో ఇంకా ప్రాంతీయ అభిమానం అంటే అట్లా ఉండుంటే సార్ వాళ్ళ ఊరు మట్టికి అయిపోయి ఉండేది, నోటిఫికేషన్ బహిర్గతం చేయకపోయేది. ఇంత మందిని 100 మందిని 112 మందిని ఇబ్బంది పెట్టి ఇట్లా చేయకుండా ఉంటే బాగుండేది. జిరక్ కాపీల పైన అంటే కోటి విద్యలు కోటి కోసమే కాబట్టి జాడు పొట్ట కోసం ప్రతిదినం కష్టపడాలి కదా సార్. రైట్, నేను అవసరం అనుకుంటే అడ్వకేట్ శరత్ కుమార్ సార్ కూడా లైన్లో తీసుకుంటా ఒక నిమిషం. మీరు అవసరం అనుకుంటే మరి కోర్టులోకి కూడా వెళ్దామంటారా, ఏం చేద్దామంటారు చెప్పండి. ఎందుకంటే ఇలా బుద్ధి చెప్పడానికి ఇప్పుడు ఇప్పుడు నాకు కూడా ఒకటి మీరు చెప్పిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు చెప్పిన తర్వాత ఈ జరుగుతుంది, 5 గురికి అన్యాయం కాదు, అక్కడ 500 మంది చదువుకోవచ్చు, 1000 మంది చదువుకోవచ్చు, 2000 మందికి చదువుకోవచ్చు. ఎయిటీ వన్ వచ్చిన అంటే 81% వచ్చిన సాధన గారికి జువాలజీలో చెప్పకుండా ఎవరో 60 70 ఎంతనో వచ్చేటోళ్ళకు మీరు కనుక ఇస్తే అది ఆ అమ్మాయిలకు ఎంత అన్యాయం జరిగినట్టు. కాబట్టి ఆ నిర్మల్ని జిల్లాకు సంబంధించిన తల్లిదండ్రులారా, ఈ వీడియో మీ దాకా వస్తుంది, మీరు మీ పిల్లలు ఇంటర్మీడియట్ పంపాలనుకుంటున్నారు కదా, ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉండొచ్చు, సెకండ్ ఇయర్ వాళ్ళు ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ కూడా ఫస్ట్ ఇయర్ వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా వాళ్ళకు ఎన్ని రోజుల దాకా అయితే పర్మనెంట్ జాబ్ పడుతుందో అప్పటిదాకా మెరిట్ లేని వాళ్ళతో నడిపిస్తూ ఉంటారు. అది జువాలజీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, తెలుగులో కావచ్చు. మీ పిల్లలకు మెరిట్ టీచర్లు టీచ్ చేస్తే మంచిగుంటుందా, ఏవరేజ్ ఉన్న వాళ్ళు టీచ్ చేస్తే బాగుంటుందా, మెరిట్ ఉన్న వాళ్ళు చేస్తేనే మీ పిల్లలకి ఏమన్నా డౌట్స్ ఎక్కువ ఉంటే క్లారిఫై చేస్తారు, వాళ్ళకు కూడా కొన్ని మార్కులు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళు ఏమన్నా బాగుపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది జరుగుతుంది 5 గురికి కాదు, దాంట్లో చదువుకుని 500 మందికి అన్యాయం జరిగినట్టే బైపీసీ తీసుకున్న వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, ఎంపీసీ తీసుకున్న వాళ్ళకు, సిఈసి, హెచ్ఈసి, దాంట్లో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా చెప్పాల్సిన వాళ్ళు ఇలా రోడ్ల మీద ఉస్మానియా యూనివర్సిటీకి ఏడ్చుకుంటూ వస్తూ ఉన్నారు. 8:30 అవుతుంది ఇప్పుడు దాదాపు టైము, ఇంటికి వెళ్ళాలంటే ఇప్పుడు రాత్రి అవుతుందో తెల్లారి 1 అవుతుందో 2 అవుతుందో 3 అవుతుందో తెలియని పరిస్థితి. ఇంత అన్యాయము, ఇంత దుర్మార్గము. నేను ఒకసారి అడ్వకేట్ శరత్ కుమార్ సార్ కూడా ఇప్పటికే టైం ఎక్కువ అవుతున్నప్పటికీ కూడా వీళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తారో రారో, యాక్చువల్ నేను ఫోన్ కాల్లోనే తీసుకుంటా అనుకున్నా, నేను చాలా బిజీ ఉండే, కానీ వీళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళ పట్టుదల చూసి వీళ్ళంత దూరం నుంచి ముదోళ్ళు ఒకరు ఖానాపూరు నిర్మలు ఇంత దూరంకి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళ కష్టం చూసి నాకు. సార్ నమస్తే సార్. ఏం సార్?
సార్ నేను లైవ్లో ఉన్నాను, మీరు ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఒక నలుగురు అభ్యర్థులు వచ్చినారు నిర్మల్ నుంచి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చారు. మీది కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మీరు హైకోర్టు అడ్వకేటు. అయితే వీళ్ళు వచ్చిన పని ఏంది సార్ అంటే, వీళ్ళందరూ మెరిట్ స్టూడెంట్స్ సార్. వీళ్ళ నలుగురు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్తారు ఒకసారి వినండి. మీ పేరు సార్? నమస్కారం సార్. గోపికృష్ణ. నేను ఇంగ్లీష్ లో మెరిట్ లిస్ట్ క్యాండిడేట్ సార్. నా పేరు బండారి గజేందర్. ఎకనామిక్స్ లో మెరిట్ క్యాండిడేట్. బయోమోల సాధన, జువాలజీ మెరిట్ లిస్ట్ సార్. సాధన అని 81% వచ్చింది సార్ ఆమెకు మెరిట్ అంటే పీజీలో. అయితే వాళ్ళు గెస్ట్ లెక్చరర్ జాబులు ఉన్నాయంట, జూనియర్ లెక్చరర్ జాబులు. కుంటాలలో ఒక కాలేజ్ పెట్టినారు కొత్తగా. అయితే మెరిట్ ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పి అప్లికేషన్ చేసుకోమంటే అప్లికేషన్ చేసుకున్నారు. ఇది మొన్న రీసెంట్ 16వ తారీఖు నాడు వీళ్ళ పేర్లు అందరి లిస్టులు వచ్చినాయి అన్నమాట. వచ్చిన తర్వాత 17 నాడు జాయినింగ్ పోతే మేము దీన్ని డీలే చేస్తున్నాం, అది చేస్తున్నామని ఆ కలెక్టర్ కూడా ఐ డోంట్ నో అని చెప్తున్నారట. వీళ్ళకు ఏం చేయొచ్చు సార్? మరి ఇంత అన్యాయం. గెస్ట్ లెక్చర్ మరి గెస్ట్ లెక్చరర్కి మీరు ఎందుకు ఇంత తాపత్రయపడుతురు? 28,000 కదా జీతం. మీరు ఏదైనా మెరిట్ స్టూడెంట్స్ కదా, వేరే చదువుకోవచ్చు అని చెప్పేసి చెప్తురట. వీళ్ళకంటే తక్కువ మార్కులలోకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఊటా ఉట్టిన ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి పోయి ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చారు సార్. అంత పేదవాళ్ళు ఒక 10,000 ఖర్చు పెట్టుకొని వచ్చారు. మీరేం చెప్తారు మరి? వీళ్ళందరూ వింటున్నారు ఇప్పుడు మీ ప్రభుత్వం. మీరు వాళ్ళని నా దగ్గరికి రమ్మనండి, అవసరం ఉంటే రేపు మార్నింగ్ వాళ్ళతో డిస్కస్ చేసేసి నేను వాళ్ళ తరఫున కేసు వేసేసి వాళ్ళకు జాబ్ ఇచ్చేటట్టుగా ట్రై చేస్తాను సార్. గెస్ట్ లెక్చరర్ జాబ్ ఇప్పగలుగుతామా సార్? పర్మనెంట్ జాబ్లోకి మనం పనిచేస్తాం. ఇదేనా అయ్యొచ్చా? ఇదే దీనికోసం అయితే ట్రై చేస్తారు. ఇప్పుడు వాళ్ళు అప్లై చేసింది ఓన్లీ గెస్ట్ లెక్చరర్కి కదా, వీళ్ళకి మెరిట్ ఉంది. వీళ్ళని కాదని వీళ్ళకంటే తక్కువ మెరిట్ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా ఆర్డర్ ఇస్తాం. అప్పుడు తచ్చుకుంటూ వీళ్ళని తీసుకుంటారు కదా. అదే సార్, ఇప్పుడు వీళ్ళ పేరు లిస్ట్ లో ఉంది కూడా. అదృష్టం కొద్ది వాళ్ళు కరెక్ట్ ఫోటోలు కొట్టుకొని వచ్చినారు. ఆ లిస్ట్ పేరు, వీళ్ళ పేరు పెట్టింది ఉంది, సీరియల్ నంబర్ ఉంది, వీళ్ళ సబ్జెక్ట్ ఉంది, వీళ్ళకి ఎంత పర్సెంట్ వచ్చింది, కలెక్టర్ సిగ్నేచర్ పెట్టింది కూడా వీళ్ళ దగ్గరకు తీసుకొచ్చారు సార్. అన్ని ఉన్నాయి ఒకసారి. జాబ్ వచ్చినట్టు మమ్మల్ని కాదని తక్కువ మెరిట్ ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు అని మనం ఒక ఆర్డర్ తీసుకురావాలండి. అవును సార్. ఎస్, ఇందులో అట్లనే మెన్షన్ చేస్తుంది సార్, మేము నిన్న కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్తే వీ డోంట్ హ్యావ్ క్లారిటీ అంటుంది. ఇదంతా వేసిన తర్వాత కూడా అభిలాష మేడం, సెలక్షన్ కమిటీ చైర్మన్. అవునండి, ఆమె పేరు మీదనే ఆర్డర్ తీసుకున్నాం. అవును అవును. ఓకే, హైకోర్టు ద్వారా ఆర్డర్ తీసుకుందాము. ఓకే సార్. ఓకే సార్. సార్ దగ్గరికి రండి, సార్ దగ్గర ఉన్న అడ్రస్ దగ్గరికి రండి. మీరు ఉంటారా వెళ్ళిపోతారా? లేట్ అయింది సార్, వస్తాం. కొంచెం లేట్ అయింది అంటారు కానీ మీరు మీకు కలిసి వెళ్తాం సార్. వస్తాం ఇప్పుడు. వస్తారు సార్? ఇప్పుడు వస్తారు. సరే సార్, మాకు జాబ్ ఇస్తా ఉన్నారు, చాలా సంతోషం సార్. ఖచ్చితంగా మీరు కాదు సార్, అన్ని వీళ్ళ దగ్గర ప్రూఫ్స్ తో సహా ఉన్న జిరాక్స్లు ప్రింట్ తీసుకొని వచ్చినారు సార్. మరి ఒకసారి వీళ్ళు వీలైతే మరి ఇంటికి వెళ్ళి ఇంకా వీళ్ళ ఆధార్ కార్డు అవన్నీ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంటది కదా. మళ్ళీ అదే ఒకసారి, ఇప్పుడు నైట్ అవుతుంది కాబట్టి వెళ్ళి వస్తారు ఒక 2 రోజులు. 17వ తారీఖున ఇంకా ఇప్పుడేం రిజల్ట్ ఇవ్వలేదు కానీ ఎనీ టైం వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. మనము మరి ఇచ్చిన తర్వాత కోర్టుకి వెళ్తే బాగుంటుందా? అయ్యకన్నా ముందు మనం పోవచ్చు. సాధన గారు మాట్లాడతారా? సార్ ఒక నిమిషం, ఒక్క నిమిషంలో చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఇవ్వక ముందే మనం కోర్టుకోవాలి. ఇచ్చినాక ఏం మిగిలింది? ఇచ్చినాక అంటే ఇవ్వకముందు ఏం చేశారండి అంటారు? నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తానమ్మా, వేసేసి వీళ్ళకే ఇవ్వాలా సార్? మేము న్యాయంగానే అడుగుతున్నాం సార్. అంతా కాదు కాదు, ఇప్పుడు ఇప్పుడు సరే సార్, ఇది వీళ్ళు 5 గురికి ఇప్పిస్తారు కానీ ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే 1 మినిట్లో మనం మాట్లాడదాం. ఇది అంతటా జరుగుతుంది భాగవతం, అన్ని జిల్లాలలో ఒకటి. గెస్ట్ లెక్చరర్కే ఇంత జరుగుతుంది అంటే మున్సిపల్ శాఖలో, రెవెన్యూ శాఖలో కూడా బ్యాక్లాగ్ జాబ్లకు ఇంతే జరుగుతుంది. వాళ్ళు ఇంకేం మాట్లాడుతున్నారంటే, ఈ గెస్ట్ లెక్చరర్కే మీరు ఇంత మెరిట్ స్టూడెంట్స్ ఎందుకమ్మా అంటారట. అంటే అవి అమ్ముకున్న సరే అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే మాకు డౌట్ ఏమొస్తుంది అంటే, వీళ్ళు గ్రూప్ 1 జాబులు గ్రూప్ 2 జాబులు టీచర్ జాబులలో కూడా ఏమైనా అవకతవకలు ప్రామినెంట్ జాబులలో చేసిర్రేమో, మాకు ఇప్పుడు పెద్ద అనుమానం వస్తుందని మాట్లాడుతున్నారు సార్. మరి మీరు కాంగ్రెస్లో ఉన్నారు, ఈ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాడు, మీరు ఒక్కసారి ఫోన్ చేసే మాట్లాడవచ్చు కదా, కోర్టు దాకా వెళ్ళాలనా అనేది మా క్వశ్చన్. అట్లా కాదు సార్, ఇప్పుడు
అతను డబ్బు వ్యామోహంలో పడ్డాడు, అధికార వ్యామోహంలో పడ్డాడు. అతనికి అసలు కళ్ళు కనబడుతున్నాయి సార్? అతను భూమి మీద నడుస్తున్నాడా? పేద ప్రజల గురించి ఆలోచించే స్థాయిలో ముఖ్యమంత్రి అయినాడు? సరే సార్, అతను చేసేటువంటి అరాచకాలను కోర్టు ద్వారానే ఎదుర్కోవాలి సార్. మనము ఇప్పుడు ఎవరికైతే బాధపడుతున్నారో, ఎవరికైతే నష్టం చెందుతుందో, వాళ్ళకు మద్దతు ఇవ్వడానికి మనం ఉన్నాం కదా. సరే, నేను కోర్టులు అనేవి ఉన్నాయి కదా. ఓపెన్ గా నేను ఏం చెప్తున్నా సార్ అంటే, ఇప్పుడు మీరు ఓకే అంటే ఈ రాష్ట్రంలో ఇంకా గెస్ట్ లెక్చరర్ విషయంలో కావచ్చు, మున్సిపల్ రెవెన్యూ కావచ్చు, ఇంకా ఏ జాబ్లు అయినా బాధితులు ఎవరైనా ఉంటే మరి మీరు సపోర్ట్ చేయాలి సార్? నిరుద్యోగుల విషయంలో అయితే తప్పకుండా సపోర్ట్ చేస్తాం. రండి, ఇప్పుడు మన ఏదైతే గోపికృష్ణ సాధన వీళ్ళందరూ ఎట్లయితే వచ్చి. సరే సార్, థ్యాంక్ యూ సార్, నేను మళ్ళీ మీకు టచ్లోకి వస్తా. రైట్. ఇట్లా ఎవరైతే బాధితులు ఉన్నారో, మన పిఎంఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఉంది, అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఉన్నాడు. మీకు ఎవ్వరు లేరని చెప్పి, ఒంటరని చెప్పి మీరు ఏం బాధపడద్దు. వీళ్ళ జాబులు రేపు పక్క కోర్టుకు వెళ్తున్నాం. ఈ ఐదుగురికి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత వాళ్ళకి పెద్ద పనిష్మెంట్ ప్రభుత్వానికి. మేమేమంటున్నాం అంటే, మేము కోర్టుకు పోకన్నా ముందే ఈ వీడియో వైరల్ అవుతుంది, సీతక్క గారు మీరు చూడండి, నిర్మల్ జిల్లాలో అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్న రేవంత్ రెడ్డి గారు బదనం కాకన్నా ముందే, కోర్టుకు వెళ్ళకన్నా ముందే ఇస్తే మీకు మంచి పేరు ఉంటుంది, అందరికీ మంచి పేరు ఉంటుంది. ఇదే కాదు, ఎక్కడ కూడా మీరు సంపాదించుకుంటే డబ్బులు సంపాదించుకోండి. మూసి సుందరీకరణల ఫోర్త్ సిటీ అని మహేశ్వరం సైడు, అటు తుర్కపల్లి సైడు, ఆ ఏరియాలలో మీరు రియల్ ఎస్టేట్ సంథింగ్ ఏదన్నా చేసుకోండి, కాంట్రాక్ట్ ఉన్నా కానీ. నిరుద్యోగుల జోలికి వస్తే మాత్రం ఇదే గత ప్రభుత్వం వచ్చిర్రు, ఏం పీక్కుంటారా అంటే సీఎం చీరే పీక్కున్నారు. రేపు మీరు కూడా నిరుద్యోగుల జోలికి వస్తే సీఎం చీరు వీళ్ళు పీకేస్తారు. నిరుద్యోగుల ఆదిళ్ళు జ్ఞానవంతులు, మీరు వీళ్ళతో పెట్టుకోవద్దు, వీళ్ళకున్న నాలెడ్జ్ ఎవరితో ఉండదు. కేసీఆర్కి ఎంతో బతిలాన్నం చెప్పినాం, వినలే. మీరు కూడా చెప్పారు, వాళ్ళు కూడా చెప్తారు, నిరుద్యోగుల వల్లనే మేము ఓడిపోయినామని కేటీఆర్ ఒప్పుకున్నాడు, నిరుద్యోగుల వల్లనే మేము గెలిచినామని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు. అట్లాంటి నిరుద్యోగులకు మీరు అన్యాయం చేస్తే ఎవడు చేతులు కట్టుకొని లేడు, ఎవడు చేతులకు బేడీలు వేసుకొని లేడు. ఆకునూరు మురళి సార్, మీరు చాలా మాట్లాడారు ఎలక్షన్ ముందు, ఓయికి వచ్చినారు. వీళ్ళందరికీ గోపికృష్ణ కానీ సాధన కానీ మిగతా వాళ్ళకి కానీ న్యాయం జరగాలి. మీలాంటి వాళ్ళు స్పందించాలి. ఈ వీడియో అకనూరు మురళి సార్కి కానీ, కోదండరామ్ సార్కి కానీ రీచ్ కావాలి. అదేవిధంగా బల్మూర్ వెంకటన్న, మీరు విద్యార్థుల సమస్యల కోసం కొట్లాని అన్నారు కదా, మీరు కూడా మాట్లాడాలి. రియస్ సార్ కూడా మాట్లాడాలి. మానవతరాయ్ అన్న కూడా మాట్లాడాలి. దాని చలంగాని దయాకర్ అన్న మీరు మాట్లాడాలి. మీరందరూ నోరు తెరవాలి. ఇందిరా శోభనక్క, సీతక్క, కొండా సురేఖ అక్క, రాజగోపాల్ రెడ్డి అన్న, వివేక్ అన్న, మీరందరూ కూడా ఎలక్షన్ ముందు రండి రండి రండి, ఓట్లు వేయండి, గుద్దండి గుద్దండి, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పి మేము అవ్వల కాళ్ళు మొక్కి, తల్లుల కాళ్ళు మొక్కి, తాతల కాళ్ళు మొక్కి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చేది. ఎవడికి పడితే వాడికి అడ్డగోలుగా అమ్ముకోవడానికి కాదు, మెరిట్ స్టూడెంట్లకు న్యాయం జరగాలని మేము చేసినాం. కానీ మేము అమ్ముకుంటాం. మా రాజ్యం అంటే ఆ రాజ్యం కూలిపోతుంది. ఆ రాజ్యానికి రేపు భవిష్యత్తులో నిరుద్యోగులను శత్రువులను చేసుకోవద్దని చెప్తున్నాం. అదేవిధంగా G29 విషయంలో కూడా మీరు వాళ్ళతో చర్చలు జరపాలి. ఈవెన్ ఈ ఐదుగురితో కూడా చర్చలు జరపండి. వీళ్ళు ఏదైనా తప్పు చెప్పినా, అబద్ధం చెప్పినా, వీళ్ళు కరెక్ట్ చెప్పకపోతే ఇది తప్పు చెప్పారని చెప్పి, ఇందువల్ల మేము ఇయ్యట్లేదని చెప్పి చర్చలు జరపండి. అంతే తప్ప ఎక్కడికి వెళ్ళనో తెలవక, ఏం తెలనో తెలవక ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ తల్లి ఒడిలోకి వచ్చినారు. ఈ పక్క న్యాయం జరుగుతుంది. నేను ఇంకొకటి కూడా ఫైనల్గా, ఎవరైతే మెరిట్ లేని వాళ్ళు జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తుర్రో, మీకు మంచిగా చెప్తున్నాం, మర్యాదగా చెప్తున్నాం, ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా చెప్తున్నాం, దయచేసి విరమించుకోండి. మీరు విరమించుకోకపోతే పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా మీరు ఎవరెవరు ఇంటర్నల్గా అడ్డదారిలో జాబులు తెచ్చుకున్నారో వాళ్ళ పేర్లతో సహా, వాళ్ళ పోస్టర్లతో సహా ఫ్లెక్సీ కొట్టించి, ఫోటోలు కొట్టించి, ఇగో వీళ్ళు ఇట్లా జాయిన్ అయ్యారని చెప్పి చెప్తే రేపు మీ స్టూడెంట్లు కూడా మా పిఎంఆర్ టీవీ చూస్తారు, యూట్యూబ్ ఛానల్ చూస్తారు, ఇన్స్టాగ్రామ్ చూస్తారు, ట్విట్టర్లో చూస్తారు, ఫేస్బుక్లో చూస్తారు. మా టీచర్లు అడ్డదారులు వచ్చిర్రా, లాబింగ్ చేసి వచ్చిర్రా ఇక అని వాళ్ళు అనుకొని మీకు ఏం రెస్పెక్ట్ ఇస్తారు? 28,000 రూపాయల జాబ్ కోసము, సరే జాబ్ కొంత కొందరికి ఎక్కువ కావచ్చు, కొందరు తక్కువ కావచ్చు, అది వాటెవర్ ఇట్ ఈస్, కానీ మీరు అట్లా చేయడం తప్పు, సమాజం నాశనం అయిపోతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుందే గత పాలకులు అవినీతి చేస్తున్నారని మిమ్మల్ని తెచ్చుకుంటే మీరు ఇట్లా చేయడం తప్పు. రేపు
అందులో చేసే ఇంటర్మీడియట్ అమ్మాయిలు బైపీసీ తీసుకున్న వాళ్ళు, ఎంపీసీ సీఈసీ హెచ్సీ తీసుకున్న ఆ ఇంటర్మీడియట్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీకు ఏం రెస్పెక్ట్ ఇస్తారండి? కలెక్టర్ గారు మీకు కూడా ఏం రెస్పెక్ట్ ఇస్తారండి? మీకు ఎవ్వరు రెస్పెక్ట్ ఇవ్వరు. మీరు ఇంత కరప్టెడ్ అని తెలిసిపోతుంది. వీళ్ళు ఒక రకంగా మీరు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళు ముందుగానే పసిగట్టి చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా మీరు కరెక్షన్ చేసుకొని మెరిట్ స్టూడెంట్లకి ఇస్తే కనుక మీ పేరు అట్లనే ఉంటుంది. లేకపోతే కంటిన్యూగా వీడియోలు చేస్తాము, అదేవిధంగా కోర్టుకి వెళ్తాము, ఫైనల్గా మా కోర్టు కూడా ఇస్తుంది. కోర్టుకి వెళ్ళకన్నా ముందు, మీ ఫోటోలు బయట పెట్టకన్నా ముందు, మీ పార్టీ ప్రభుత్వం పని పోకన్నా ముందు, అలా జాబ్ వచ్చేటోడి ఇజ్జత్ మానం పోకన్నా ముందు, రేపు మీ కూతురికైనా కొడుకుకైనా భార్యకైనా అమ్మకైనా నాన్నకైనా ఏం చెప్తారండి? మేము ఒక మెరిట్ స్టూడెంట్ల పొట్టగొట్టినాం, 81% వచ్చినటువంటి సాధన లాంటి వాళ్ళను తొక్కి అనిచేసి వాళ్ళకి అన్యాయం చేసి మేము జాబ్ తెచ్చుకున్నామని చెప్పుకుంటే తిన్నే కూడు మీకు ఎట్లా నిద్ర పడుతుంది? తప్పండి, అట్లా చేయకండి. దయచేసి ఎవరైనా ఈ 5 గురించి అంటలేం, రాష్ట్రంలో ఎవరు కూడా అడ్డదారిలో జాబులు కొనవద్దు, అమ్మవద్దు, పొలిటికల్ లీడర్లు ఎంకరేజ్ చేయొద్దు. చేస్తే మాత్రం మేము ఇక భవిష్యత్తులో ఇంకా దీని మీద ఎక్కువ చేస్తాము. అది చాలా మెరిట్ ఉన్న వ్యక్తులకే తెలుస్తుంది. నేను నెట్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన వ్యక్తిగా చెప్తున్నా, నేను ఒక మెరిట్ స్టూడెంట్ని చెప్తున్నా. అలా చెప్పే బాధ నాకు అర్థమవుతుంది. మెరిట్ ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా వెనకాల ఎవడికో ఇస్తే అది ఎంత బాధ అవుతుంది. వీళ్ళు చాలా గవర్నమెంట్ జాబులు కూడా ఈ ఇంటర్వ్యూలు పెడతా ఉన్నారు, ఇంటర్వ్యూలో మార్కులు పెడుతున్నారు కదా. గ్రూప్ 1లో నేను ఇంతకుముందు ఒక ఛానల్లో చూసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకట 80, 81, 82, 83 100కు, తెలియని వాళ్ళకేమో 30, 31, 32, 33 అంటే 50 డిఫరెన్స్ వేస్తే అంటే వాళ్ళకు మెయిన్స్లో తక్కువ వచ్చినా ఇక ఇంటర్వ్యూలో యాడ్ చేసేసి వాళ్ళకి జాబులు ఇస్తారట. అది అన్యాయం అండి, పాపం తొలగుతుందండి. ఇది ఈ గ్రూప్స్ గ్రూప్ 1లో కావచ్చు. అసలు నన్ను అడిగితే ఈ ఇంటర్వ్యూలో సిస్టమ్ ఏది చేయాలి? ఎవరికైతే మెరిట్ వచ్చిందనుకో ఎగ్జామ్, రిటర్న్ ఎగ్జామ్లో ఆ రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. అసలు వీళ్ళకు కూడా రిటర్న్ ఎగ్జామ్ పెట్టి ఇచ్చినా అయిపోతుండే మీకు అంత ఇయ్య బుద్ధి కాకపోతే. లేదంటే మెరిట్ అంటే మెరిట్ ఇచ్చేది ఉండే. అది కాదు, మాకు కొంచెం కాలేజీలో ఉచితంగా పనిచేసిన వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి ఆ నోటిఫికేషన్లోనే చెప్పుంటే వీళ్ళు కూడా హ్యుమానిటీలో ఆలోచించి పోతే పోనీలే, వాళ్ళు ముందే చెప్పారు కదా అని వదిలేసు. కానీ ఇది తప్పు, ఇది అడ్డదారిలో రావడం చాలా తప్పు. ఈ ఛానల్ ద్వారా రేపు 5 అపాయింట్మెంట్ లెటర్ అందుకుంటారు, అందుకోవాలి, అందుకునేదాకా వదిలిపెట్టాము. ఈ రేవంత్ రెడ్డి మీరు ఎడ్యుకేషన్ మినిస్టరు, ఈ 5 న్యాయం చేయకపోతే, ఒక సాధన లాంటి ఆడపిల్లకే మీరు న్యాయం చేయకపోతే ఇంత ఇంకా రాష్ట్ర ప్రజలకు 4 మందికి ఏం న్యాయం చేస్తావు? నిన్ను ఎట్లా నమ్మాలి? లీడర్ సినిమాలు అంటారు, ఒక ఆడపిల్లకే న్యాయం చేయలేనోడు, నువ్వేం సీఎం అయ్యా, మాకు నమ్మకం లేదు దొర అంటారు. నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకోకు, చిన్న చిన్న దానికి కొరివితోని తలగొక్కోకు. ఈ వీడియో ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి పిఏలకు, పిఆర్ఓలకు, జైపాల్ రెడ్డికి కానీ, అయోధ్య రెడ్డికి కానీ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకి రీచ్ కావాలి, వీళ్ళ జాబులు వీళ్ళకి రావాలి. మళ్ళీ వీళ్ళు వచ్చి మీడియా ముందు వచ్చారని చెప్పి వీళ్ళకి బెదిరింపులు, బ్లాక్మెయిల్ చేయడము, ఈ పిచ్చి పిచ్చి కథలు పడితే మాత్రం మేము ఇంకా సీరియస్గా తీసుకుంటాం, ఇంకా చేస్తాం. వాళ్ళకి నిజాయితీగా ఇవ్వండి, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి, ఖచ్చితంగా వీళ్ళకి జాబ్ ఇస్తారని. నేనేమంటున్నా అంటే గొడవ జరగకుండా, ఎవరిని బ్లేమ్ చేయకుండా, బాధ కాకుండా, ఇంకా రిక్రూట్ చేయలేదు కాబట్టి ఆ ఎవరైతే ఆ జాబ్లో జాయిన్ కావాలనుకునే వాళ్ళు దయచేసి విత్డ్రా చేసేసుకోండి. వాళ్ళు మీరు కూడా అధికారులు, ఇది ఇంత వైరల్ అయింది కాబట్టి మేము ఇన్వాల్వ్ కావమని చెప్పేసేయండి. వాళ్ళు వస్తారు, వాళ్ళ సర్టిఫికేట్లు అన్ని జిరాక్స్లు తీసుకొని ఒరిజినల్ చూసేసి తీసేసుకున్నారు తీసేసుకొని ఆ జాబ్ ఇచ్చేయండి. వాళ్ళు కూడా వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళు దీన్ని ఏదో ప్యాషన్ అని కాదు అవసరం కోసం చేస్తున్నారు. వాళ్ళు అత్యవసర పరిస్థితులలో చేస్తున్నారు. ఆల్రెడీ 5 లక్షల రూపాయలు ప్రతి నిరుద్యోగికి కార్డు ఇస్తా అని చెప్పారు. ఇవాళ వీళ్ళకి మంచికి 5 లక్షల కార్డు ఇచ్చుంటే ఇవాళ వాళ్ళు ఇక్కడ సివిల్స్కో, గ్రూప్ 1కో, గ్రూప్ 2కో, ఇంకా నెక్స్ట్ జాబ్స్కో చదివేటోళ్ళు 5 లక్షలు ఇవ్వకపోవడం, కార్డు ఇవ్వకపోవడం తప్పు. నిరుద్యోగ భృతి ఇప్పుడు 1 అంటే 10 3,000 చొప్పున 30,000 రూపాయలు వచ్చేది, ఇవి ఇవ్వలేదు. ఇట్లా అనేక రకాలుగా నష్టం చేసి ఇంకా 10th చదివిన వాళ్ళకి ఇన్ని డబ్బులు ఇస్తాం, ఇంటర్ చేసిన వాళ్ళకి ఇంత ఇస్తాం, డిగ్రీ చేసిన వాళ్ళకి, పీజీ చేసిన వాళ్ళకి ఇన్ని ఇస్తామన్నారు. అవి ఇవ్వకపోగా మెరిట్ స్టూడెంట్లకు అన్యాయం చేయాలని చూస్తే నేను చెప్తున్నా, ఎవడెవడు అన్యాయం చేయాలనుకుంటున్నాడో పురుగుల వాడు సస్తారు. ఎందుకంటే ఇది నిరుద్యోగుల
శ్రమతోని నిరుద్యోగుల జ్ఞానంతో నిరుద్యోగుల తెగింపుతో ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వము మీరే అత్తకు మరి కోడలకు శుద్ధులు చెప్పి అత్తేదో చేసినట్టు మీరు ఇట్లా వేస్తే మాత్రం మీ ముఖాల మీద ఉంచే రోజులు వస్తాయి ప్రభుత్వ పెద్దలకు చెప్తున్నాం కాబట్టి ఇంత సమయం అవుతుంది చాలా ఇంటర్వ్యూ ఇంత పెద్దగా మాట్లాడతానని నేను అస్సలు అనుకోలేదు